హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఛానల్ నేను వస్తుంది ఎన్నికలంటే ఇప్పుడు కేవలం పార్టీలకు చెందిన అభ్యర్థులు మాత్రమే కాదు కడుపు మండిన వాళ్ళు కూడా పోటీకి దిగి రాజకీయ పార్టీలకు సవాల్ విసురుతున్నారు వారు వీరు అన్నది తేడా లేదు తమకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చూపడానికి ఎన్నికల్లో పోటీ చేయడమే మార్గమని నమ్ముతున్నారు తెలంగాణ ఎన్నికల్లోనూ ఇలాంటి వారి ఉన్నారు వారిలో అలియాస్ బదిలెక్క ఒకరు కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఆమెకు యువతతో పాటు నెరిజన్లు కూడా మద్దతు పలుకుతున్నారు ఆమె డిగ్రీ చదివి బర్రెలు కాసుకుంటున్నానని చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది రెండేళ్ల క్రితం చేసిన ఈ వీడియోతో ఆమె బద్రెక్కగా పేరు తెచ్చుకున్నారు అసలు పేరు శిరీష అయినా బద్రలేక్కగానే ఫేమస్ అయ్యారు ఎన్ని డిగ్రీలు ఉన్నా సర్టిఫికేట్లు వస్తున్నాయి తప్ప ఉద్యోగాలు రావడం లేదని ఆమె చేసిన వీడియోను అందరూ అభినందించారు గత కొన్నాళ్లుగా ఆమె యూత్ లో తన వీడియోలతో ట్రెండ్ ను సెట్ చేసుకున్నారు నిరుద్యోగంపై సోషల్ మీడియా ద్వారా పోరాడుతున్న బద్రలేక్కకు అంతే స్థాయిలో మద్దతు కూడా లభిస్తుంది యూట్యూబ్ లో ఆమెకు ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో ఐదు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే ఆమె సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉన్నారో ఎంత మంది ఆమె చేసిన వీడియోలను ఫాలో అవుతున్నారో చెప్పవచ్చు తాజాగా ఆమె కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు తన దగ్గర డబ్బులు లేవని ప్రచారం కూడా చేయలేకపోతున్నానని చెప్పడంతో మల్లాడి కృష్ణారావు లాంటి వారు విరాళం రూపంలో కొంత మొత్తాన్ని ఇచ్చి ఆమెను రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించారు శిరీష నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన వారు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన శిరీష అక్కడ బిఆర్ఎస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావులను ఢీకొనబోతున్నారు వారిని ఎదుర్కోవడం అంత ఆశామాషి కాదని తెలిసి ఆమె నిరుద్యోగుల వారిని వినిపించేందుకు సిద్ధమయ్యారు చిన్న వయసులోనే పెద్ద ఆలోచనలు చేస్తున్న శిరీషకు చాలా మంది అండగా నిలబడ్డారు తమ మద్దతు తనకేనంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు అలాగే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె సోదరుడిపై దాడి చేయడాన్ని కూడా పలువురు ఖండించారు గెలుపోవటంల పరిస్థితి అలా ఉంచితే ఆమె అధికార ప్రతిపక్ష పార్టీలను ధైర్యంగా ఎదుర్కొంటున్న పేరు తెచ్చుకున్న ఎన్నికల సందర్భంగా తన కూడా విడుదల చేసింది తాను కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే నిరుద్యోగుల అంశంపై అసెంబ్లీలో ప్రశ్నిస్తానని తెలిపారు సరైన సమయంలో నోటిఫికేషన్లు వచ్చేలా చూస్తానని చెప్పారు పేదలకు ఇళ్ల నిర్మాణం ఆర్టికల్ ఫార్టీ వన్ ప్రకారం నిరుద్యోగులకు బృతి ఇప్పిస్తానని ప్రతి గ్రామానికి రహదారులు నిర్మించే విధంగా పనిచేస్తానని తెలిపారు పేదలకు ఉచిత విద్య వైద్యం అందిస్తానని మేనిఫెస్టోలో పేర్కొన్నారు నిరుద్యోగులకు ఉచిత శిక్షణను ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టోలో తెలిపారు